చీరాల మండలం బుర్లవారిపాలెంలో భూ వివాదంలో కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచిన దోషులను వెంటనే అరెస్టు చేయాలని దళిత గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుర్లవారిపాలెంలో గవిని రామాంజనేయులకు సంబంధించిన భూమిని గిరిజన కులస్థులైన గుత్తి శైలజకు కౌలుకు ఇచ్చినట్లు ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. భూమిని సదును చేసేందుకు వెళ్లిన గుత్తి శైలజపై అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ పలు, సాంబశివరావు అనే వ్యక్తులు కులం పేరుతో దూషించి గాయపరిచినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారించిన డీఎస్పీ వారిపై కేసు నమోదు చేసినప్పటికీ ఇంతవరకు అరెస్టు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని, లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎరుకల హక్కుల పోరాట సంఘం నాయకులు మోహన్ కుమార్ ధర్మ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు లింగం జయరాజు, దుడ్డు విజయసుందరం, కమలాకర్, మొగిలి ప్రతాప్ పాల్గొన్నారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ లీజుకి ఇచ్చే ఒప్పుకుని లీజు తీసుకున్నా, తీసుకున్న తర్వాత నువ్వు కులం ఎత్తి నువ్వు అదేంది ఇదేంది ఎరుకల వాళ్ళు ఆనందం తిట్టడం అది చాలా అత్యంత దారుణ విషయం. పైపెచ్చి కేసు పెట్టాం నువ్వు పరిష్కారం చేయాలా, పరిష్కారం చేయకుండా దాన్ని రేపు వెళ్ళండి అని నానబెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు కేసులు ఫైల్ చేయండి పరిష్కరించండి చెప్తా ఉన్నాడు, కానీ దీన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్లక్ష్యంగా ఒక ఎస్టీ మైండ్ దూషించడం అనేది మేము కేఏపీఎస్ పక్షంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దీన్ని సత్వర పరిష్కారం చేయాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. మరుగోడ్లు ఫారం పెట్టుకోవడం కోసం సంవత్సరం పాటు 28 సెంట్లు లీజుకు తీసుకోవడం జరిగింది. దానిలో మొత్తం రామాంజనేయులకి 1947 నుండి రిజిస్ట్రేషన్ ఉన్నది, అదేవిధంగా పాస్బుక్లు ఉన్నాయి, అదేవిధంగా టైటిల్ డీడీ ఉంది, అదేవిధంగా రైతు భరోసా పడింది. మరి మొత్తం కూడా డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ దాన్ని చూసుకొనే ఆ మహిళ తీసుకోవడం జరిగింది. మరి ఆ మహిళ మరి ఆ మొత్తం కూడా ఆ యొక్క బరిగొడ్డు ఫారం కోసం చదువు చేసుకోవడానికి వాళ్ళ మరిది అనేటువంటి ధర్మ, ఇంకా అనేక మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ బుర్ల సాంబయ్య, అదేవిధంగా బుర్ల వెంకటరావు, అదేవిధంగా శ్రీనివాసరావు, రజని వీళ్ళందరూ కలిసి ఎవరు మీరు ఇక్కడికి వచ్చారని అడగాలనే మేము ఎరుకులోళ్ళ అమ్మాయి ఇట్లా లీజుకు తీసుకున్నామంటే చీరాల డీఎస్పీ శ్రీకాంత్ గారు ఆ దోషుల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరాంకి ఒత్తిడికి లొంగి ఉన్నారా, లేదా ఓడిపోయినటువంటి ఆమంచి కృష్ణమోహన్ ఒత్తిడికి లొంగిపోయి ఉన్నారా? చీరాల డీఎస్పీ శ్రీకాంత్ ఎవరి ఒత్తిడికి లొంగిపోయి ఉన్నారు? ఈ విషయం మాకు అర్థం కావట్లేదు. ఈ విషయంపై ఆ నేరం నిరూపణ అయింది కాబట్టి చీరాల డీఎస్పీ దోషులపై ఆ చట్టపరమైన చర్యలు కనుక తీసుకోకపోతే ఆ ప్రజా సంఘాలమైన మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి దోషులపై చర్యలు తీసుకునేలాగున మేము ఉద్యమిస్తామని ఆ పత్రికాముఖంగా ఈ ప్రెస్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాం అనేది మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వం కానీ ఇంకా అధికారులు కానీ గిరిజనులకు పెద్దపీట వేస్తున్నాం, దళితులకు పెద్దపీట వేస్తున్నాం, మీరే మాకు ముఖ్యం అనే అంటే మాటల వరకేనా, ఇందులో చేతల వరకు అయితే లేదా అని నేను సూటిగా ప్రశ్నించగలుగుతున్నా. అయితే ఈ 30 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి శిక్ష వారి దోషుల్ని శిక్షించాలని మన ప్రభుత్వం చెప్తుంది, కానీ ఎందుకైతే శిక్షించట్లేదో మాకు అర్థం కావట్లేదు. దీని పట్ల వెంటనే చర్య తీసుకొని దీన్ని వాళ్ళ దోషులైనటువంటి వారిని అరెస్టు చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయకపోతే మేము ప్రజా సంఘాల తరపున పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేపడతానికి కూడా వెనకాడబోమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.